రాజకీయంగా సాక్షి ఛానల్ ఎవరిది వైసీపీది ఏంటని పక్కన పెడితే ఒక కొన్ని లక్షల మంది నిరుద్యోగుల కోసం ఒక దీక్ష చేపట్టినప్పుడు కనీస కవరేజ్ ఇవ్వడంలో ఎందుకు సాక్షి చేయలేదు? సరే, లక్షల మంది కోసం కనీస కవరేజ్ ఎందుకు ఇవ్వాలి? కనీస కవరేజ్ ఇచ్చారు, ఆవిడ కోరుకున్నట్టు రాత్రి పగలు ఇవ్వలేదు. అంటే ఆమె ఆమె కోపం అదే కదా, ఆమె ఆవేశం కదా. వాళ్ళ అన్న ఆ రోజున ఇచ్చినట్టు ఇవ్వంటది, ఇవాళ అది కాదు కదా. అంటే ఈమెకి ఏమి బాయ్కట్ చేయలేదు, సాక్షి రావద్దు అదేదని, కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు అనేదే ఈమె ఆవేదన. అదే నేను అనేది అంతకు ముందుకు మళ్ళీ ఎక్స్పెక్టేషన్ కాకుండా మాది కూడా వార్త అనుకుంటే ఇప్పుడు మిగతా ఛానల్తో సమానంగా నా ఛానల్ అనుకుంటే కుదరదు అప్పుడు. రెండోది అంటే వీళ్ళ ప్రత్యర్థి ఛానల్గా అనుకునే ఆంధ్రాలో అనుకునే ఛానల్లే ఒక రకంగా కవరేజ్ ఎక్కువ. జగన్ మీద కోపంతో తర్వాత ఈమనండి, జగన్ 24 గంటలు లైవ్ ఇచ్చారు కదా సాక్షిలో, రేపు పొద్దున్న షర్మిల పాదయాత్ర నాళ్ళు ఇవ్వమనండి కవరేజీ. మరి జగన్ది పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చారు వీళ్ళు కవరేజీ ఓ రకంగా చెప్పాలంటే. కాబట్టి అవన్నీ డిఫరెంటు. ఆవిడ మీడియా ఇది వదులుకోవాలి, మీడియా పెట్టుకోవచ్చు తప్పు లేదు, మీడియాలో దానికోసం గొడవలు పెట్టుకుంటే. ఇప్పుడు రాజన్న కొడుకు కూతురు కొట్టుకుని కూతుర్ని మేము ఆదరించాలని సమాజం అనుకుంటుందా? సెంటిమెంటల్ లెక్కను చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి వారసురాలు వారసుడిని తన్నుకుని యువతలకు వచ్చి చెయ్యాలి అనుకుంటుందా తెలంగాణ సమాజం? ఆ కుటుంబం కలిసి ఉంటే వీళ్ళు సంతోషపడతారు, ఆ కుటుంబం రచ్చవుతే ఒప్పుకుంటారా? అది ఇంకో మైనస్, ఈవిడ అనుకుంటోంది అది ప్లస్ అని, పెద్ద మైనస్. జగన్తో గొడవ పెట్టుకోకుండా తెలంగాణలో తిరుగు, సంతోషంగా ఆదరిస్తారు, తెలంగాణకు వస్తుందిలే అంటే ఓట్లు వేయకపోవచ్చు, మర్యాద ఇస్తారు, ఎక్కువగానే ఉంటుంది. జగన్ని వదిలేసి జగన్ని తిడుతూ లేకపోతే కావాలని కవ్విస్తా కుటుంబంలో రచ్చ చేస్తే, ఇళ్లల్లో మన ఇళ్లల్లో కనుక కొడుకు కూతురు గొడవలు పడితే ఎంకరేజ్ చేస్తారా తల్లిదండ్రులు? శ్రద్ధ చెప్పి చేయాలి, లేదా పక్కకు వెళ్ళిపోతారు వాళ్ళ దోనాడు, మీ జావు మీరు జావండి. ఆ పరిస్థితి సమాజం నుంచి ఎదుర్కోకూడదు. ఇవిడ రాజన్న వారసురాలన్నప్పుడు ఓ వారసుడు ఈ ప్లేస్ తీసుకున్నాడు, ఈ ప్లేస్కి నేను వచ్చా, ఊరుకూరికి నేను చిన్నపిల్లలాగా పేచీలు పడితే నాకు అంత ఇవ్వలేదు, నాకు బెల్లం మొక్క ఇవ్వలేదు, రెండు బొమ్మలు తీసుకొచ్చినప్పుడు ఒకటిన్నర అన్నయ్య పట్టుకుపోయాడు, నాది లేదో నాకు కదా బొమ్మలు కావాల్సింది అన్నయ్యకి ఎందుకు, ఇలాంటివన్నీ చిన్నప్పుడు బాగుంటాయి, పెద్దయ్యాక బాగు, అట్లాంటి పద్దాక ఉండకూడదు అది. కానీ నిన్న సిచ్యువేషన్ చూస్తే షర్మిల గారి కోపం ఒక మీడియా మీదేనా, ఆ మీడియా యాజమాన్యం మీద అనుకోవాలి? అట్లా ఏమి ఉండదు, నా కోపం అయితే మీడియా మీద, ఇదే జగన్ మీదనే ఉంది ఆ కోపం, అది ఓపెన్గా. అంటే ఈ సాక్షి మీడియా వరకు భారతి గారు ఉంటారు కాబట్టి ఆమె మీద కోపం వల్ల ఇలాగా ఈ తరహా అయ్యి, అంటే వాళ్ళ కుటుంబాన్ని మనం అంటానికి అనవసరం, ఎందుకంటే మనకి తెలియని విషయం వాళ్ళ కుటుంబ వివాదం. బట్ జగన్ గురించి అట్లా మాట్లాడడం తప్పు, అది సాక్షి మనకి ఎట్లా కవరేజ్ ఇవ్వదు కదా, అంటే నా అర్రజన్ కెమెరాలు అయితే బెటర్ కదా, డబ్బులు బొక్కే కదా లెక్క ప్రకారం, అయితే కవరేజ్ కంటిన్యూగా అయితే ఇవ్వరు. ఆవిడ ఆశించడం తప్పు, అది నాకు తెలిసి దీక్ష అంతకుముందు ఇచ్చారు సందర్భంలో తగ్గించుకోవాలంటున్నా. రాజశేఖర రెడ్డి దుడుగ్గా ఉన్నప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రి కాల, సిఎల్పి లీడర్ కూడా కాల, ఆయన అయ్యింది ఎప్పుడు అంటే అందరినీ సర్దుకున్నాక కలుపుకున్నాక. రాజశేఖర రెడ్డి ఆమెకు పాఠం, తెరిచిన పుస్తకం. వాళ్ళ కుటుంబంలో గొడవలు లేవు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, బయట పెట్టాడా ఆయన సది ఎలాగ చేసుకొచ్చేవాడు, అది నేర్చుకోవాలి. విజయమ్మ ఎప్పుడన్నా బయటపడింది ఆవిడ, అమ్మా నాన్నలను చూసి నేర్చుకోవాలి. అమ్మా నాన్నల వారసత్వం అంటే పుట్టాం కాబట్టి అని కాదు, వాళ్ళ లక్షణాలు. నేను ఇంకా ఆమె పక్క నుండి సర్ది చెప్పడం వల్ల కొంచెం స్లో అయ్యారేమో అనిపించింది అక్కడ ఆ సిచ్యువేషన్ చూస్తే, లేదంటే ఇంకా షర్మిల గారి నోటి నుంచి ఏ వ్యాఖ్యలు వినాల్సి వచ్చింది? అదే అనేది అంటే నాకు అర్థమైంది ఏంటంటే కాలేజీ డేస్ దగ్గర ఆగిపోయింది ఆవిడ. ఏజ్ ఫ్యాక్టర్ పెరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ అసహనం ఉన్నా బయట అయితే కనబడచ్చాడు, అక్కడ లోపలికి ఏమైనా వెళ్ళి తిట్టుకుంటారని తెలియదు మనకి. బయట ఒకప్పటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విన్న మాటలు అయితే కనుక ఈవిడికంటే పెద్ద దూకుడు ఆయన. కానీ పవర్లోకి ఎప్పుడు వచ్చాడు, ఎంత తిడతన్నా నమస్కారం పెట్టుకుంటూ పోడు. చూడండి చంద్రబాబు నాయుడిని రెచ్చగొట్టగానే బయటకు వచ్చి తిట్టింది తిట్టకుండా ప్రెస్ మీట్ పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని అప్పుడు తిట్టారుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారుగా, 3 ఎంపీలు తీసుకున్నారు కదా, ఎమ్మెల్సీలు 10 మంది దాకా యువతలకు లాగారు కదా,
అప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చేసి ఇంత రచ్చ చేశాడా? ఓ మాట అనేసేవాడు, ప్రజలు చూసుకుంటారు దేవుడు చూసుకుంటాడు అనేసి తిట్టేవాడు. ఒకసారి రోజు అదే పనిగా పెట్టుకుని మూడు పూట్ల 40 సార్లు ప్రెస్ మీట్లు కానీ 40 సార్లు బహిరంగ సభలు కానీ జరిగినాయి. ఈవెన్ పాదయాత్రలో అన్ని బహిరంగ సభలు జరిగినాయా? ఒక రోజంతా ఉండేది కాదు, 2 రోజులకు 3 రోజులకు ఒక చోట మాట్లాడేవాడు. ఏదైనా కొత్త టాపిక్ మాట్లాడాలనుకున్నప్పుడు మితభాష్యం ముఖ్యం. ఎక్కువ మాట్లాడి చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, ఎక్కువ కవరేజ్ అయ్యి చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, ఎక్కువ కవరేజ్ వచ్చి కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది, తక్కువ కవరేజ్తో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యాడు, తక్కువ కవరేజ్తో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. మన గురించి ఎదురోళ్ళు మాట్లాడుకోగలగాలి కానీ మనకు మనం మాట్లాడుకోకూడదు. అంటే షర్మిల గారు ఈ మధ్యకాలం మాట్లాడుతున్న మాటలు ఖమ్మం సభ వరకు ఒక తీరు, ఖమ్మం సభ తర్వాత మరొక తీరు అన్నట్టుగా ఆమె మాటలు, అంటే నిన్న మీడియాతో మాట్లాడే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఆమె, ఇంకా రాజకీయంగా పూర్తిగా పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయరు. అప్పుడే మీడియా మీద ఆమె వ్యతిరేకత వ్యక్తం చేయడం, అప్పుడే ఆమె వ్యక్తిత్వం ఏంటి అనేది బయట పెట్టేసుకోవడం, ఇది భవిష్యత్తుకి ఆమె రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదకరంగా అన్న ఛాన్స్ ఉంటుందా? లేదంటే చిన్నపిల్లని అనుకుంటారు మీడియా బాసులు, చిన్నపిల్లలు అనుకున్నారు రేపు అధికారం ఇస్తారు అదే అనేది మరి అది ఆవిడికి మైనస్. అదే అన్నారు మీడియా బాసులు పిల్లతనం అనుకుంటారు, రిపోర్టర్లు ఏమనుకుంటారు నవ్వుకుంటాం యువతలకు వచ్చి కొంచెం ఎక్కువ ఊహించుకుంటున్నారులే అనుకుంటాం. అంతేగాని మనం తందనేది కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినోడైతే అట్ట అనేది ఏంది మనం ఏమన్నా తెదవలమని తిట్టుకుంటాడు. కొత్తగా మనం ఫీల్డ్లోకి వచ్చినప్పుడైతే అట్ట అనుకునేవాళ్ళం, ఏం మనల్ని అట్ట మాట్లాడతారేంటి ప్రెస్ అంటే గౌరవం లేదని. ఓ వయసుకు వచ్చాక ఏమనుకునేవాళ్ళం, మీరు అక్కర్లేదమ్మంటే ఓకే సార్ థ్యాంక్ యూ అని యువతలకు వచ్చేవాళ్ళం. అట్లా అనలేదనుకోండి, ఎవడన్నా ఏదన్నా ఏంది మీ ఛానల్ ఎట్లాగా మీ పేపర్ ఎట్లాగా అంటే ఓహో అవునా మీది కూడా రాస్తున్నట్టున్నారు కదండి అని చెప్పేవాడు. అంతేగాని మనమేమి ఎగబడిపోయి అక్కడ గొడవలు పడలేదు కదా, వాళ్ళకు ఉండాలి సెన్స్, ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు ఉండాలి సెన్స్. ఆ రెండు పత్రికలు అన్న రాజశేఖర్ రెడ్డి బహిష్కరించరా, తను సీఎం అయ్యాక అన్ని ఛానళ్ళకి ఇచ్చిన డబ్బులే వాళ్ళకు కూడా ఇచ్చాడు, అంత ఇవ్వకపోవచ్చు, వాళ్ళకి ఇచ్చాడు పక్కన పెట్టలా, వివక్ష చూపెట్టలా, బాయ్కాట్ చేయలే, అది ఆవిడ నేర్చుకోవాలి. నేను చెప్తుంది అదే, రాజశేఖర్ రెడ్డిది ఆ మధ్యన ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పిన పదం, రాజశేఖర్ రెడ్డి బిహేవియర్ని షర్మిల నేర్చుకోవాల్సింది ఏంటంటే, జార్జ్ బుష్ వచ్చినప్పుడు, సోనియా గాంధీ వచ్చినప్పుడు, జార్జ్ బుష్ వచ్చినప్పుడు రొమ్ము విరుచుకు మాట్లాడుతుంటాడు ఇట్లా చూపెడుతుంటాడు, సోనియా గాంధీ వచ్చినప్పుడు ఇట్లా ఉంటాడు విధేయత. ఈవిడ ప్రజల పట్ల విధేయతతో పాటు మిగతా వాళ్ళ పట్ల కూడా విధేయతతో ఉండాలి. ఆవిడని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ దగ్గర అది ఉండాలి. అది కూడా ఎప్పుడు పవర్లోకి వచ్చాక, పవర్లోకి రాకముందు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త వదిలేస్తే రేవంత్ రెడ్డి సూపరే, మంచి అద్భుత మాటకారే, ఎక్కడ దెబ్బతిన్నాడు? అతిగా మాట్లాడి అహంకారంతో మాట్లాడి, ముందు ఆత్మగౌరవంతో మాట్లాడేవాడు తర్వాత అహంకారంతో మాట్లాడాడు, అది దూరం చేసింది ఆయన్ని, రాష్ట్ర నాయకుడిని చేయలేకపోయింది. ఎవరైనా సరే